హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, ఇంకా అందరికీ హ్యాపీ సాటర్డే. సో ఈరోజు నాని పాప పొద్దు పొద్దున్నే లేచి తొందరగా పన్నడ కొట్టేసుకుంది. ఏంటంటే బ్రష్ చేసుకుంది, అప్పుడే ఇమీడియట్గా స్నానం కూడా చేయించేసినాము. ఒక్కొక్కసారి ఏడుస్తుంది స్నానం చేయించేటప్పుడు, కానీ ఈరోజు మంచిగానే చేసింది. ఇంకా ఆమెకి స్కూల్ డ్రెస్ వేసి రెడీ చేసి అయిపోతుంది. బయట నిల్చొని పాలు తాగుతుందామె. జస్ట్ వీక్ వీక్ స్టార్ట్ అని మొన్నే చెప్పినట్టున్నావు, మళ్ళీ వీకెండ్ అని ఇయర్ని చెప్తున్నావు. అంటే ఈ వీక్ తొందరగా అయిపోయింది కదా? ఈ రోజు గడిచిపోతుంది. చాలా తొందరగా అయిపోయింది ఈ వీక్ అయితే నిజంగా. ఇది వచ్చేసి ఛాయ్. ఇలా ఛాయ్ తాగదాం అనుకుంటున్నా. నాకేనా ఇది? కొంచెం అల్లం ఎక్కువేసినావు? ఇలా చేసిన, ఇలా చేసినావు. కొంచెం చక్కెర కూడా ఎక్కువ వేసిన ఆల్రెడీ కొని తక్కువ అనిపిస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, మన వీడియోలు తక్కువ అవుతాయి వ్యూస్. కానీ చూసిన వాళ్ళన్న కొంచెము, అంటే 7:30 ఎగ్జాక్ట్గా మన టైం కూడా 7:30 కాబట్టి, ఐపీఎల్ కూడా 7:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంట్లో టీవీలన్నీ ఐపీఎల్ స్టార్ట్ చేస్తారు. కానీ చూసిన వాళ్ళన్న కొంచెం ఫోన్లలో చూసిన వాళ్ళు కొంచెం లైక్ ఎక్కువ చేసి షేర్ ఎక్కువ చేస్తే ఇంకా కొంచెం ట్రెండింగ్లో పోతుంది వీడియో. అట్లయితే కొంచెం మనకు కూడా బూస్టింగ్ అనిపిస్తుంది. వీడియోలు చూడకపోతే మనకు కూడా, నేను కూడా ఇంటి దగ్గర ఉండలేని సిచ్యువేషన్. ఇక వీడియోలు చూడకపోతే వీడియోస్ పోవు, వ్యూస్ పోవు, పైసలు రావు కాబట్టి ఇక వేరే పని వెతుకోవాల్సి వస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి, చూసిన వాళ్ళన్నా లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాని బిడ్డ రెడీయా? నాని వచ్చేటప్పుడు ఎట్లా వస్తున్నావు? స్కూల్ బస్కి వస్తున్నావా లేకపోతే బండి మీద వస్తున్నావా? బస్సు వదిలిపుతురా నేను? మాయమ్మ దింపుతుందా? స్కూల్లో పోగానే దింపంగానే కనీసం రిటర్న్ కూడా చూడదు తెలుసా? బాయ్ చెప్తే మనం చూస్తే కూడా చూడదు. అదే చెప్తుంది పప్ప, ఆడ స్కూల్ కాడ వదిలిపెట్టేసి వస్తాడు. నేను మళ్ళీ అప్పటికి వాళ్ళతోటి బస్సులు వస్తా మమ్మీ నేను అని చెప్తుంది. పోమా నాని, రెడీయా? ఖర్చు తెచ్చుకోపో నాడు. సరే వస్తా, ఖర్చు తెచ్చుకోపో. పెట్టుకున్నావారా? నువ్వే పెట్టుకున్నావా? డబ్బెని పెడుతురు, అది ప్లాస్టిక్. ప్లాస్టిక్ మొత్తం అవాయిడ్ చేయాలి చూడు. మనమే వీడియోలు చూపిస్తుంటే చూసే వాళ్ళు ఎట్లా ఉంటారు? ఈ రోజు బాక్స్ ఎట్లా పెట్టినావు? బాక్స్ ఏది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. రైట్, ఓకే. వాటర్ బాటిల్ ప్లాస్టిక్, అది కూడా స్టీల్ తీసుకోవాలి. ఒకసారి సిటీ పోయినప్పుడు తీసుకుందాం. పోదామా నాని, రెడీయా? ఈరోజు ఇయ్యే 8 కూడా కాలే ఇంకా ఇక్కడ టైం. జస్ట్ 7:40 అవుతుంది అంతే. డబ్బున రెడీ అయింది. అలా వెరీ గుడ్ గర్ల్ బేట. పోదామా, బాయ్ బాయ్ చెప్పు మమ్మీకి. అమ్మకి నచ్చే ఏం చేస్తావు నీ ఇష్టం, ఇక తొందర నచ్చే. శిరీష ఏం చేస్తున్నావా? బాసలు తొమ్ముతున్నా బావా. ఇంత పొద్దుగాలనా? చాయ్ తాగినాక చేద్దారా? చాయ్ తాగేసినాం బావా. నానికి పాలు అక్క పాలు చాయ్ తాగేసినాం అయిపోయింది. ఓకే. టిఫిన్ ఏంద్రా ఈరోజు? ఒక్కొక్కటి పోయినాయి. ఎందుకట్లా? పాతగా ఉన్నాయనా? అంటే పిండి పాతదానా? ఏమో తెలియదు నాకు, కానీ ఒక్కొక్కటి వచ్చినాయి, ఒక్కొక్కటి అయితే పోయినాయి. అంటే 2 రోజులు అవుతుంది కదా పిండి ఉండి. మంచిగా పులిచినట్టుంది. అట్లా అట్లా పోయినట్టున్నాయి. చట్నీ ఉందా? చట్నీ చేసిరా? ఉంది బావా. ఓకే. వావ్, మస్తు ఉన్నాయి పువ్వులు. ఎవరింటి కడ? చిట్టక్క వాళ్ళ ఇంటి కాడ ఉన్నాయి, తెంపుకొచ్చిన మస్తున్నాయి పువ్వులు. అయితే ఒకటి నువ్వు ఎత్తుకో, మిగతా అన్ని దేనికి ఎట్టు. ఒకటి నువ్వు ఎత్తుకో, మిగతా అన్ని దేనికి ఎట్టు. నువ్వు కూడా పెట్టుకోకపోయి బయట మన చెట్టుకు కూడా తెంపేదాన్ని. ఎర్రది అవును, రెడ్ కలర్ ఒకటి ఉండగా నిన్న చూపించింది బయట మస్తు విప్పినాయి. బా ఇంత పెద్దగా ఉన్నాయి కదా. ఈ చెట్టు లోపల ఉందా బయట ఉందా? అందుకని బయటికి కనిపించదు చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు మంచుకురా, మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్, అండ్ ఆల్సో వీకెండ్ కాబట్టి అందరికీ జై శ్రీరామ్. సాటర్డే చిట్టడివి గుట్టల నడుమ అంజన్నా కుండా గట్టునా వెలిసినావు అంజన్నా. నీకు జిల్లేడి దండలు తమ్మల పాకులు చందనమేసి నీకు పూజలు చిట్టడవి గుట్టల నడుమ అంజన్నా కుండా గట్టునా వెలిసినావు అంజన్నా. అతి బాలవంతుడావు అంజన్నా నీవు, రామ రామ అన్నా చాలు సంబరపడతావు.
రామ రామ అన్న చాలు సంబరపడతావు, అతి బలవంతుడావు అంజన్న నీవు, చందనోల వెలుగుతున్నవు చందన రూపుడవు, చంద్రనూల వెలుగుతున్నవు చందన రూపుడవు, నీ అంత బలశాలి లోకానాలేడయ్యా, హనుమంత గుణవంత మేమే ఈ జగమంతా, చిట్టడవి గుట్టల నడుమ అంజన్న, ఆ కొండ గట్టున వెలిసినావు అంజన్న. సరే వద్దు, నా పేరు కూడా రాపి. నా పేరు రాపి, నాకు కూడా గుడ్లు పాలు అన్ని ఇచ్చేసి నాకు కూడా డెలివరీ డేట్ ఇచ్చి ఇమ్మని ఒక మాట చెప్తే. ఏం పేరు? ఏమి పేరు అంటే ఏమవుతుంది? ఊరికి ఊరికి ఆశా వర్కర్. మా వదినే వదిన పేరు లలిత. ఫుల్ కేర్ తీసుకుంటుంది, అట్నే అరుస్తుంది, అట్లనే ఇచ్చి పడేస్తుంది ఖర్చులకు. నా ఊర్లో ఉన్న ప్రెగ్నెంట్లు మరియు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని మొత్తం ఆమెనే చూసుకు ఆమె హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు, ఆమెనే చూసుకుంటుంది అందరినీ. కానీ డెలివరీ టైం అయితే మంచిగా చూసుకుంటుంది. డెలివరీ టైం కదా, పెయిన్స్ వస్తున్నాయి చెప్తారు, ఏ నైట్ అయినా సరే అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది, తీసుకొని పోతారు. వెరీ గుడ్, మంచిగా ఉంది. చెప్పు, నవ్వుతాయి. సరే ఇప్పుడు రివర్స్, నాకు 2000, సరే నాకు 3000, శీర్షకి 2500. నువ్వేం కొనుక్కుంటావు? నువ్వేం కొనుక్కుంటావు? నేను రోజు పాలకూర కొనుక్కుంటా. మరీ ఘోరం ఇది, పాలకూర కోసం 3000 తీసుకోవడమే. అంటే పాలకూరనే అయితే పండ్లు కూడా అవుతాయి అన్న. పళ్ళు ఎట్లాగో తెస్తాం కదా. ఇక అప్పుడప్పుడు ఊకే బాబు 10 రూపాయలు అంటే నన్ను అడుగు దూకాను అంటావు. చిల్లర చిల్లర అడిగి నేను లెక్కలేట్ అయిపోవాలి చెప్పి. అంటే చెప్తున్నా, మాకు జీతం పడగానే పైసలు ఇచ్చినాక జర మా కూడా నిమ్మలం ఉంటుంది కదా. పైసలు ఉన్నాయి కదా, ఉంకాలని ఏం అడగాలన్నట్టుగా, లేకపోతే దూకి ఇజ్జత్ పోయినట్టుగా 10 రూపాయలు బుడ్డ పొరలు ఆడుతుంటాడు అమ్మ నాకు 1 రూపాయి అన్నట్టుగా ఊకి అడగాలి నిన్ను. బాబు 10 రూపాయలు ఇవ్వ, బాబు 20 రూపాయలు ఇవ్వ అని. అదే మా దగ్గర ఉంటే చప్పలక చేతిలో పట్టుకొని వస్తాము, మాకు అవసరం ఉన్నాయి కొనుక్కొని వస్తాం. అయితే సరే, ఇప్పటి నుంచి మీకు కూడా జీతాలు డిసైడ్ చేస్తాను. గేమ్లు ఎట్లాగో గేమ్ విన్నర్కి ప్రైజ్ మనీ పెడతాం. గేమ్లు ఆడారు అనుకో, ఆ గేమ్లలో ఆడి గెలిచి ప్రైజ్ మనీ మీ దగ్గర పెట్టుకోరు, మాకు ఇయ్యే కదా. అది గేమ్ది గేమ్దే ఇది ఇదే. నీకు కావాల్సిన పైసలు కాబ్బా. అట్టది ఎట్లయితుంది మరి? దేని లెక్క దానికి? ఇప్పుడు నీకు 10 రూపాయలు కావాలి, శిరీష నీకైతే కావాలరా? రోజుకి 5 రూపాయలా? రోజుకి 5 రూపాయలు నీకు, 10 రూపాయలు మీ అక్కకు. 10 రూపాయలు అడిగారు. ఇప్పుడు నువ్వు అదే అంటున్నావు, 10 రూపాయలు అవుకు అడగాలంటే చదువుతుంది అంటున్నావుగా. ఇప్పుడు పెరుగు ప్యాకెట్ అయిపోయింది అనుకో, నాకు రోజు పెరుగు కావాలి. ఆరబెట్టుకో, అదేమంటారు ఆరబెట్టుకో, అది ఆరబెట్టుకున్నా అది అయిపోతుంది. ఒకరోజు మర్చిపోయి గిన్నె మొత్తం ఊడ్చుకొని తింటాము. అట్లా అడ్వాన్స్ ఉంటుంది కదా స్వప్న. ఒకరోజు మర్చిపోతాము. 10 రూపాయలు 10 రూపాయలు మరి అందుకే 10 రూపాయలు కాదు, అన్నిటికి వస్తాయి లొల్లు కాదు. అందుకే చెప్తున్నా, మాకు కొన్ని పైసలు ఇంత నెలకు 3000. నాకు 3000, ఆమెకి 2000. సేవింగ్స్ ఏమైనా ఉంటాయా? ఓన్లీ ఖర్చులేనా? మా దగ్గర ఉంటే పైసలు వెనకాల బీరలో దాచిపెడతాను. నేనేం ఖర్చు పెట్టా ఏదో, నువ్వు నాకు 3000 ఇచ్చినా 1000 రూపాయలు ఖర్చు పెడితే 2 రూపాయలు దాచిపెట్టి అయిపోయినాయని చెప్తాను. మరి అలాంటప్పుడు మీకు ఇచ్చిన ఎందుకు నేనే జాబ్ పెట్టుకుంటా అయిపోతుంది? అన్నీ ఇదిగో చూస్తున్నావు, ఎన్ని దాచిపెడుతున్నావు. నిజంగా సంసారం ఎన్ని ఆగదు. 50000 వచ్చినాగాయి, 100000 రూపాయలు వచ్చినాగా, 90000 వచ్చినాగా కాదు. అప్పట్లో ఆటాన తీసుకొని పోతే నా చెల్లి, నేను బుడ్డ ఉన్నప్పుడు మా తాత మిర్చిబండి పోతే ఆటన్న ఆటను ఇచ్చిపోతున్నాయి మా 4 రకాయలకి. ఆటన్న ప్యాకెట్లు తీసుకొని పోయి అవి అన్నందినప్పుడు మురుమురాలు బొంగురాలు ఏమంటారు చూడు, అవి కొనుక్కొని వచ్చుకొని అన్నం అయిపోయేదాక తినేటోళ్ళం. ఇప్పుడు ఆటన్న తీసుకోపోతే ఓరా మా నువ్వు అని చెప్పి ఆటన్ననే ఇసురు కొడుతున్నాడు. ఆటలలో వెళ్తలేవు, అలాంటి కాలంలో ఇప్పుడు వస్తాయా? ఏంటి ఏమైనా కానీ రేట్లు అట్లా పెరిగిపోయినాయి. అప్పుడు ఆటన్న తీసుకొస్తే చాక్లెట్లు 2 వస్తుండే, ఇప్పుడు ఆటన్న చాక్లెట్లు ఉన్నాయా 1 రూపాయికి ఒక చాక్లెట్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఇప్పుడు మనం చేసిందా ఇది? ప్రపంచం మొత్తం కాలం మారినప్పుడు నేనేం చేస్తా దానికి? అన్నీ మారిపోతూనే ఉంటాయి, పైసలు కూడా అట్లనే ఖర్చు అవుతుంటాయి. జనాలు పెరిగిన కొద్ది పైసలు ఖర్చు అవుతుంటాయి. ఇప్పుడు మరి ఇంట్లో ఎంతమంది? 8 మంది అవుతున్నామా?
ఏడుగురమే నానిగంతో అల్లిదర్జంట ఆరుగురం పాప మనమే ఇంకో రెండు నెలలు అయితే ఒక ఫ్యామిలీ అయిపోతుంది మనది నలుగురం అయితే తప్పు అట్లా వద్దు అంటే నలుగురు అయితే రాకామా అయితే తర్వాత తమ్ముని వాళ్ళకి ఇద్దరు వస్తారు అయిపోయి ఇంకేముంది వాళ్ళ మళ్ళీ పెళ్ళి ఇలా పెళ్ళిళ్ళు ఇలా పిల్లలు ఇంకా పెద్దగా అవుతుంది అప్పటికి ఇప్పుడు ఎంతమంది మా అమ్మ అమ్మను మారుగురం నాన్నగారు 7 నాకు కడుపులో ఉన్నాడు 8 మంది ఏం చేస్తారు చిక్కుడు చిక్కుడుగా పోయినా మరి ఇన్ని రోజులు ఏమైంది పోలే రోజు పోయినాం 20 4-5 రోజులు ఒకసారి పోతుండే ఆమె రోజు వస్తేనే ఇస్తుందట లేకపోతే ఇయ్యదట లేకపోతే అబ్సెంట్ పెడుతుందంట స్కూల్ పిల్లలలాగా మంచి ఎఫెక్ట్ అయింది మరి ఇంటికాడు చేసేది ఏముంది పోయి వస్తే అయిపోతుందా కోమర్ అవును కానీ నీకు ఒక ఫంక్షన్ వచ్చింది అబ్బా రేపేమో కదా పోతావా నువ్వు రావా ఫోన్ చేసింది ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది ఎవరికి నీకా నాకా నా నెంబర్ ఉంది కాబట్టి నాకు చేసేది మరి నా నెంబర్ ఉన్నా మేము ఫస్ట్ మీకే ఇమ్మని చెప్తారు ఎవరైనా కానీ ఏకంత దూరం అనిపిస్తుంది అది పెళ్లి చెప్తే పెళ్లి కూడా పోలేము ఇప్పుడు పిల్లకు పెళ్ళి అయిపోయింది పిల్ల పుట్టింది పిల్ల పుట్టింది పిల్ల పంక్చర్ తొట్టెల పోదాం రేపు కానీ రేపు పోయినాం అనుకో మళ్ళీ నైట్ టైం కాబట్టి మళ్ళీ సాయంత్రం రానియరు అమ్మో బరువు మనిషిని ఎట్లా పెట్టుకొని ఎట్లా పంపిస్తారా అబ్బా అంటారు మళ్ళీ మీ వాళ్ళు అందరు ఉంటారు ఏమో ఇష్టం పోదామంటే పోదాం లేకపోతే వచ్చిందాం చూద్దాం అమ్మాయి ఇట్లా ఆలోచి వచ్చినాక ఆలోచిద్దాం వస్తారట అమ్మాయి ఇట్లా ఫోన్ చేశారు పన్నవరా రే పడుకున్నావా ఒరుగుడు అంటేనే పన్నుడు చేపలు పడుతున్నాడు చేపలు పడుతున్నాడు పోయేసాంప పట్టుడు ఇంపార్టెంట్ తీసుకొచ్చాడు కాదు మస్తు టైంపాస్ అవుతుంది పాప పాప తొందర దొరకటట్లు లేవు ఇక కనీసం కిలో చేపనైనా పడుతుంది అనుకున్నావు చిన్నవి మొత్తం ఎత్తుకపోయారు ఏం లేవు మొత్తం గాడు ముంగడు వాడు పడుతురు పాప ఐదు తారీఖు పెడదాం సమావేశం మరి పెద్ద చేప పడ్డది రా పెద్ద చేప రా పట్టుకోర్రా దీన్ని పట్టుకొని బయట ఇర్రా దీన్ని వాళ్ళ దగ్గర ఉంది సంచి పడ్డదారా కిట్నా గిరా రే కొరమాట గిరా ఏకేజీ బడికి వచ్చాయి రా అరే ఏప్రిల్ కదా ఏప్రిల్ ఫస్ట్ ఇది వా నువ్వు నిజంగా నమ్మిన శిరీషా నిజంగా నమ్మిన నేనైతే ఏమైందనా ఏమేం చెప్పు ఏడ్చేటప్పుడు వీడియో తీయాల్సిందిరా ఇక ఏడ్చేటప్పుడు వీడియో తీస్తారా తీయాల్సింది ఏమైందమ్మా ఆమె ఏడుస్తున్నా నిజాం కాదు ఏమైందమ్మా ఏంది అయ్యేది చెప్పు 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 అన్నావు అన్నాడు నేను వచ్చి పక్కన కూర్చున్నా లేచిండు కూర్చుండు ఇక నీళ్ళు ఒడుతా ఉన్నాడు అదే నీళ్ళు కన్నులకెళ్ళి కన్నులకెళ్ళి నేను అనుకున్నా ఈయన కథలే అనుకున్నా అనుకున్నా కానీ ఇదంతా గుంతుంది ఏం చేయాలి ఎట్లా చేయాలి అరణగాని దొరకపోయినా నాకు మనశ్శాంతి లేక స్కూల్ కాడికి పోయినా కానీ ఇప్పుడు మేము బండి మీద పోతే ఎప్పుడు చేతులు ఏమయ్యేది తెలియదు నాని లెక్క వస్తుంది వంశతార వస్తుందట కాదు ఉన్నది నాకు కూడా వచ్చిందని చెప్పుకుంటే ఏడుస్తుంది ఇక ఎట్లుంటది రా మనిషికి ఏడిపోతుంది నేనేమి ఏడవలే ఆడికే నీళ్ళు కారుతా ఉన్నాయి ఏంది అసలు నిజమావద్దమా ఏం ఆలోచన వస్తలేదు ఇక పొదిలినేమో నిన్న నుంచి అంటుండు నిన్న దాకా అనుకునే సంగతి అందులో పెట్టారు కదా నేను రాత్రి వీడియో చూసిన నిన్న దాకానే పోతే మరి డాక్టర్ ఏమన్నాడు అంటే దీని గురించి ఆయన చెప్పలే నేను చేపల కాడికి పోయినా నాకు ఈ మెదడు అంతా సగం పక్క పని చేస్తలేదు అని డాక్టర్ లెక్క మొత్తం చెప్తుండు మరి పోదాం పార దవాఖానకు అంటే నిన్న వద్దంటుండు నీకు డౌట్ వచ్చింది నిన్న వద్దన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది మళ్ళా
అరే పొద్దున్నుంచి పోయినోడేమో పోలేదు, ఇప్పుడు నువ్వు వచ్చినాక వద్దానుడేంది కాతలకు మారేసి. ఏప్రిల్ ఫుల్ అట, ఏప్రిల్ ఫుల్ చేసిన వెళ్ళనా? నువ్వు వేసేటప్పుడు వీడియో తీయాల్సింది. మన గట్ట తీస్తారు, తీసిపోయామనుకో. నువ్వు ఎప్పుడు వెళ్ళలే కదా. నేను నమ్ముతానే అసలు, ఇది ఎట్లా చేయాలి ఎట్లా నమ్మాలి అన్నట్టుగా అయిపోయింది. సో ఏప్రిల్ ఫుల్ అయ్యాలి, ఏప్రిల్ ఫస్ట్ కదా. పాము నిజంగా వద్దని అయితే నిజంగానే ఫుల్ అయింది, ఏడిచింది ఆల్మోస్ట్. మరి ఆగుతుంది అక్కడ జెన్నమా పెట్టుకున్నాము. నేను అదే అనుకున్నా ఫస్ట్ కూర్చున్నాడు అప్పచ్చి చిన్న ఫోన్ చేస్తా కూడా నాకు నొప్పి లేస్తుంది బావా, వచ్చినా సాయంత్రం అట్లా దవాఖానా పోతా బావా, స్కానింగ్ తీపిస్తా బావా అని చెప్తున్నాయి. కానీ నాకు చెప్తలేదు. నిజమే కదా, మరి బావతో మాట్లాడటం నిజమే ఉంటుంది. అది చెప్పి నాన్న ఫోన్ చేసి మాట్లాడేది నిజమే. కానీ ఈ పక్క ఇక్కడ నుంచి చెవనికి వెళ్ళి ఈ గగ్గోడు తిరిగితే ఎంత ఉంటుంది చూసినా, అదంటూ నొప్పి లేస్తుంది. గగ్గోడు తిరిగినట్టు నీకు కావచ్చు, కానీ మాట్లాడొస్తలేదు. ఒకటి కంటిన్యూస్గా బ్రెయిన్ మొత్తం ఇట్లా గుంజుతుందా, గుంజుతా ఉంది, నొప్పి లేస్తా ఉంది. పో నిజంగా హాస్పిటల్కి నేను పోతున్నా ఇప్పుడు. వస్తారా? నువ్వు ఒక్కనే పోతా? ఒక్కనే పోతా. అయితే అమ్మ పోయిరాప, అమ్మ నువ్వు పోయిరాప, అమ్మ నువ్వు ఎడిటింగ్ చేసి అమ్మ కూడా పో, అమ్మ నువ్వు పోయిరాప. రెండు నేను చూసిన ఏది ఏమైనా గిట్ని ఏడుస్తారా? నువ్వు లోపల, నువ్వు లోపల 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 నాడు లోపల నాడు తొందరగా కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఏదంటే ఇంట్లో ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఏడవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే అది ఏంది ఏం కథ అని చెప్పేసి ఫస్ట్ తెలుసుకోవాలి, ధైర్యం చెప్పాలి. ఆయన షార్ట్ కేడాలి కానీ ముంగడు ఏడవద్దు ఎప్పుడే. కానీ నాకు ఇప్పుడు ఎందుకు ఏడిపోతుంది మళ్ళా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నాకు ఒకసారి చేతిరి పెంచినప్పుడు గుర్తుందా, అమ్మ ఒక్కతే నా ముంగడు ఏడవలే, షార్ట్ కేడిచినట్టు నాకు తెలియదు. అందరు చెప్పంగా నేను విన్నా కానీ ఏప్రిల్ ఫుల్ చేయడం పాపం. నేనైతే నిజంగానే అంటున్నా, కానీ గుర్తుపెట్టుకో పర్లేదు. ఏడవద్దు, ఏడవంగానే ఎదుటలో కూడా వీక్నెస్ కదే, అందుకని అట్లా ఏడవద్దు. వచ్చి రానా ఏమన్నా డాక్టర్? ఇవి నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం ఇవి పెట్టుకున్నా, 6 మంత్స్ ఎక్కువ వాడదట ఇవి. అవును, ఇప్పటికి 11 మంత్స్ దాటిపోయింది. మహానుభావు, ఇవి పెట్టుకోవడం వల్లనే ఈ నరాలన్నీ గుంజి ఇక్కడ గగ్గోడు దిగి ప్రాబ్లం చేసిందట. అందుకని చెప్పేసి ఇవి అని వాడేసి వద్దాం అనుకున్నాను. ఇక ఇది తీసేసి ఇది తెచ్చుకున్నా. ఇవి పెట్టుకుని ఇవి కొత్తయా? ఇవి మొన్ననే పోయినాంగా, మొన్న పోయినప్పుడే ఇచ్చి వచ్చినాం ఆర్డర్. నిన్న ఆయన అన్నాడు కానీ నేను పోలేక అది పర్లేక. ఇక స్పెషల్గా వీటి కోసం పోయిన. మంచిగా ఇప్పుడు సార్ సార్ మంచిగా కనబడుతుంది. మరి ఇప్పుడు సెట్గా పోయిందని ఏప్రిల్ ఫుల్ అంతా పోయింది. ఏప్రిల్ ఫుల్ అనుకోలేదు. నేనేం అనుకున్నా అంటే నాన్నకు బ్లడ్ క్లాట్ ఉంది కదా, సేమ్ నాకు కూడా బ్లడ్ క్లాట్ అయినట్టుంది. అంత సడన్ గా రాదు, పడిపోవడం గానీ మాట పడిపోవడం గానీ అయితే ఈ ఏజ్ లో రావడం ఏందా అనే, అందుకనే ఏడిపోచ్చింది. ఇక దెబ్బకి అమ్మ నమ్మింది, అమ్మ ఆవాయి తిండి కూడా తినలే. నా ముంగ తినిపో అమ్మ, తినిపో తినిపో, ఇప్పుడు తినిపో. నిమ్మలం అయిందిగా, ఎక్కడ అన్ని వచ్చేసినాయి ఇప్పుడు. వద్దునాక వద్దునాకింద ఇది ఐకే ఇదేనా? సరే, అందుకని కన్ఫర్మ్ కరెక్ట్ వాడాలి. స్పెట్సా? స్పెట్సా అయితే ఇక మళ్ళీ మానలేమన్నా, ఒక్కసారి పెట్టుకున్నామంటే అంతే అంతే. అది ఇక మనం చేసే పని ఏంది, ఎప్పుడు సిస్టమ్ ముంగట లేదంటే ల్యాప్టాప్ ముంగట లేదంటే ఐప్యాడ్ ముంగట ఉంటాం కాబట్టి కంపల్సరీ మనకు ఇలాంటివి యూజ్ చేసుకోవాలి. ఇవే తీసుకోవాలి. ఇవేంటంటే యూవీ కార్ట్ అనే ఏదో చెప్పిండు ఆయన, స్పెషల్గా ఎడిటర్స్ మాత్రం వాడతారు అటు. 3100 ఓన్లీ ఈ ఫ్రేమ్. అవునా? రైటా, నేను కూడా వేసుకుంటాను. మరి ఏడాది గజ్వేలనా? చలో అయితే నెక్స్ట్ సండే. ఓకే, రేపు సండే ఉంటుందా? నా సండే ఉండదు, సండే ఉండదు, సండే ఉండదా? అయితే నేను కూడా ఒక రోజు వేసిస్తాను. మరి సో ఈరోజు అయితే ఒక ఏప్రిల్ ఫుల్ అయితే చేసినండి. ఏప్రిల్ ఫుల్ ఏం కాదు, నేను రియల్గా చేసిన కానీ దాన్ని ఫుల్గా మార్చిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు మాత్రం వంట ప్రోగ్రామ్ ఉంటుంది. రేపు ఏమి ఉండదు, డిసైడ్ చేద్దాం. డిసైడ్ చేద్దాం. సరే, ఓకే, రైట్, బాయ్ బాయ్.